హాయ్ వ్యూయర్స్, నేను మీ తుపాకి రాజా. ముషీరాబాద్ నియోజకవర్గంలో ఉన్నాం. తెలంగాణ ఉద్యమకారుడు, ఆయన పేరు చెప్తే ఎవరైనా సరే గుర్తుపడతారు. చిన్న పిల్లగాల కాంచి పెద్ద పిల్లగాల వరకు గాయననే మన ఫస్ట్ హోమ్ మినిస్టర్ ఉండేసామా నాయిని నరసింహారెడ్డి వాళ్ళ అల్లుని తోడి ముచ్చరగడానికి వచ్చిన. మరి సారు ఇంతకు కార్పొరేటర్ గిట్ట గెలిచిండు, మంచి మంచి పనులు చేసిండు. ఇవాళ వాళ్ళ మామ లేకున్నా కానీ ఇంకా టీఆర్ఎస్ పార్టీలా అలా మామయ్య ఏ విధంగా పనిచేసిండో ఆయన అదే విధంగా పనిచేస్తా, నేను అట్లనే కేసీఆర్ కుటుంబానికి వెంటే ఉండు, నిజంగా నిరంతరం ఈ ముషీరాబాద్ నియోజకవర్గంలో మా మామయ్య ఏ విధంగా గెలిచినా ఓడినా ఎట్లా పనిచేస్తుండో అట్లా పనిచేస్తా అని చెప్పి నిరంతరం ఒక కార్మికుడు ఎట్లా పనిచేస్తాడో మరి మన శ్రీనివాసరెడ్డి అనేది అట్లనే పనిచేస్తాడని తెలిసింది. మరి అన్నని అడిగి తెలుసుకుందాం ఇప్పుడు. వాళ్ళ మామయ్య ఉన్నప్పుడు ఎట్లా ఉండే నర్సన్న అని పేరు పెట్టిన ఆ మీసాలు, ఆ గాంభీరమైన వాయిస్, తెలంగాణ ఉద్యమంలో అసలు ఆయన స్టేజ్ ఎక్కితే చాలు, అసలు ఈయనరా తెలంగాణ ఉద్యమం కోసం పార్టిసిపేట్ చేసింది అనే పేరు ఇంపించిన పేరు నాయని నరసింహారెడ్డి గర్జిస్తే ఒక సింహలా గర్జించే వ్యక్తి. అయ్యా అల్లుల దగ్గరకు వచ్చినాం, అల్లుతో అనేకమైన విషయాలు అడిగి మంచి ముచ్చట పెడతా. నమస్తే అన్న. నమస్తే తుపాకి రాజన్న. బాగున్నారా? మంచిగా ఉన్నా. ముందుగా 95 న్యూస్ వారికి ధన్యవాదాలు అన్న. అన్న మామయ్య తెలంగాణ ఉద్యమంలో బాగా పనిచేసిండు, చిన్నప్పటి నుంచి ఒక పోరాటమే లక్ష్యంగా పెట్టుకున్నాడు. అనేక ఒడిదుడుకుల మధ్య తెలంగాణ ఉద్యమం చేసి ఆయన ఉన్నప్పుడే సాధించుకున్నాడు అన్న. వాళ్ళ కూతుర్నే మీరు చేసుకున్న అల్లుడు, మీరు ఎప్పుడు రాజకీయాల్లోకి వచ్చారు? వాస్తవానికి నాయని నరసింహారెడ్డి గారి గురించి చెప్పాలంటే ఆయన 19 ఏళ్ళు ఉన్నప్పుడే నేరేడుగొమ్మ దేవరకొండ జిల్లా నుంచి ఆయన రావడం జరిగింది. మరి అక్కడ నుంచి ఆయన ఆఫీస్ బేరర్గా పనిచేస్తూ అంటే హెచ్ఎంఎస్ అప్పుడు సోషలిస్ట్ పార్టీలో ఆఫీస్ బేరర్ గా ఉంటూ బద్రి విశాల్ పిద్ది గారితో ఆయన ఉండడం, మరి అక్కడ నుంచి ఆయన లైఫ్ స్టార్ట్ కావడం, మరి ఆయనతో ఉన్న ఇంటరాక్షన్ తోని ఓ రోజు యుఎస్ లో మన నైగర్ వాటర్ ఫాల్స్ నుంచి వర్జీనియా వచ్చినప్పుడు దాదాపు కొన్ని గంటల ప్రయాణం అప్పుడు ఆయన తన అంటే లైఫ్ స్టోరీ అంతా కూడా నాకు నా ఫ్రెండ్స్ వాళ్ళందరూ ఉండే వాళ్ళందరికీ నెరేట్ చేయడం జరిగింది. తెలంగాణ ఉద్యమంలో ఆయనకంటూ ఒక ప్రత్యేక పాత్ర 69 తొలి దశ, మరి అట్లనే మలి దశలో కూడా మనం అందరం చూసినాం. 2001 నుంచి మన ప్రియతమ ముఖ్యమంత్రి కేసీఆర్ గారితో పాటు మరి పనిచేయడం, మరి కేసీఆర్ గారు కూడా ఆప్యాయంగా నర్సన్న అని పిలుచుకునే అంత చనువు తనకుండే. మరి ఈరోజు నిజంగా కూడా అంటే ఆయనను 6th క్లాస్ నుంచి ఫాలో అయ్యాను. 6వ తరగతి మేము గౌలివుడ్ వాళ్ళు ఉండే సార్ అప్పుడు జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఉండే, వాళ్ళది ఏదో పార్టీది ఏదో ప్రోగ్రామ్ ఉంటే మచ్చి బిల్డింగ్ అని ఒక ప్లేస్ ఉంటది, ఆడికి సార్ బుల్లెట్ పైన వచ్చిందన్నమాట. ఫస్ట్ టైం ఆయన చూసినప్పుడు ఆ మీసాలు 6th క్లాస్ గా మనం ఎట్లా ఉంటాం అంటే తొందరగా అదైపోతాం, అట్రాక్ట్ అవుతాం మీసాలు. అప్పుడు ఇంకా యంగ్ ఉంటాడు ఆయన, మనం చిన్న ఉంటాం. ఆ బుల్లెట్ అది చూసినప్పుడు ఆ రోజే మన మనసులో తెలియదు కానీ ఆయన అంటే ఒక అభిమానం, ఆయన అంటే ఒక ఇష్టం ఏర్పడే. తర్వాత మళ్ళీ బాగ్లింగంపల్లికి మేము తర్వాత మళ్ళీ షిఫ్ట్ కావడం జరిగింది మన సుందర విజ్ఞాన కేంద్రం వెనకాలనే ఎల్ఐజి క్వార్టర్స్ కి. ఇక అక్కడ ఇంటర్ 10th నుంచి కూడా ఇంటర్కి వచ్చిన తర్వాత సార్ ఎలక్షన్స్ కి సంబంధించిన ఒక మామూలుగా ఒక ఏజెంట్ లెక్క రెయిన్బో స్కూల్ అనే ఒక పోలింగ్ స్టేషన్ ఉంటుండే, నాకు దాన్ని ఇన్ఛార్జ్ ఇస్తుండే డిగ్రీలో. అప్పుడు పోలింగ్ చిప్స్ అన్ని రాస్తుంటివి, అట్లా ఆయన అనుచరుడుగా పనిచేయడం జరిగింది. మొదటగా ఫస్ట్ చిన్నప్పటి నుంచి ఆయన అంటే ఆయన ఆకారం గానీ ఆయన చేసే కార్యక్రమాలు చూసి ఎట్లనైనా ఇట్లా కావాలి ఈయన దగ్గర అది చెప్తాం. తర్వాత ఇక అది లా చేసుకుంటా సార్ ని ఫాలో అవ్వకుండానే వస్తున్నాం. సార్ కి కూడా ఎంతో మంది కార్యకర్తలలో నేను ఒకటి. సార్ అప్పుడు జనతాదళ నుంచి వచ్చినప్పుడు మాకు బాలింగంపల్లి నుంచి వైఎంసీ వరకు ఒక ప్లేస్ అలాట్ చేస్తుండే. అప్పుడు మన పని ఏంటంటే వాళ్ళు ఇచ్చే పోస్టర్స్ అన్ని పెట్టాలి, ఇక్కడ అక్కడ పెట్టాలి. మా అందరు సేమ్ ఏజ్ గ్రూప్ ఉన్న వాళ్ళకి ఇస్తుండే వాళ్ళు ఒక బకెట్ లై ఒక బండల్ పోస్టర్స్ ఇస్తుండే, అవి చేసుకుంటూ వస్తున్నాయి. అట్లా ఆయనకు అనుచరుడుగానే పని చేసుకుంటూ వస్తున్నాం. మరి అది తర్వాత 1998 లో మరి బాబా అనుగ్రహం, మరి ఆయన అల్లుడుగా మరి ఆయన డాటర్ సమతా రెడ్డికి తోని పెళ్లి చేసుకుంటే ఆయనతో నేను డిగ్రీ చేస్తున్నప్పుడు ఎప్పుడు కూడా ఆయనతోని ఎక్కువ ఇంటరాక్షన్ ఉంటుండే. తర్వాత తను కూడా లా చేస్తుండే, ఆమె నాతో పాటు మళ్ళీ ప్రాక్టీస్ కి కూడా వచ్చింది. ముందు 98 లో మ్యారేజ్ అయింది. అయితే లగ్గం అయిపోయినాక అసలు నువ్వు ఆయన బుల్లెట్ పైన చూసి
ఇట్లా ఉండాలి ఆయనకు దగ్గర కావాలని చెప్పి ఆయన దగ్గర అతను పనిచేయడం చేసుకున్నారు. చేసినాక దగ్గరైనాక ఆయనకు సొంత అల్లుడైనారు. అల్లుడు అయినాక మీరు ఎప్పుడు రాజకీయాలకు వచ్చారు, అసలు మీకు ప్రజాసేవ చేయాలని ఎందుకు అనిపించింది, అసలు రాజకీయాలకు ఎందుకు రావాలనుకున్నారన్నా? చిన్నప్పటి నుంచి కూడా యూత్ యాక్టివిటీస్ లో మేము బాలింపల్లి 9th 10th లో ఉన్నప్పుడే ఒకటి యూత్ క్లబ్ ఒకటి ఆర్గనైజ్ చేసుకున్నాం. తర్వాత ఇంటర్ డిగ్రీలో దాన్ని రిజిస్టర్ చేసి దానికి ప్రెసిడెంట్ ఉండడం, స్కూల్ కాలేజెస్ లో కూడా కొద్దిగా యాక్టివ్ గానే ఉంటుంది. ఇక దాంతో పాటు ఇప్పుడు ఇది అంటే నాయన నరసింహారెడ్డి గారి ఏదైతే ప్రోత్సాహం ఉంటుండేనో, అంటే ఆయన ఇప్పుడు కూడా బీద లేకపోతే ధనికుడు లేకపోతే వీడు చిన్నోడు పెద్దోడు అనేది అందరితో మింగిల్ అవుతుంది. అంటే నేను ఇది ఆయనకు అల్లుడుగా చెప్తలేను. నేను ఈ రోజుకి కూడా నన్ను ఒకసారి సాక్షి పేపర్ ఒక ఇంటర్వ్యూలో వీరారెడ్డి గారు చేశారు, దాంట్లో అడిగింది అనమాట, మీరు ఆయన అల్లుడుగానే మీరు మరి ముషిరాబాద్ నియోజకవర్గంలో పని చేస్తున్నారు అది ఇది అంటే, నన్న ఆయన అల్లుడుగా కాదు, నా మొదటి క్వాలిఫికేషన్ ఆయన అనుచరుడు, నా జీవితాంతం కూడా నేను అనుచరుడుగానే ఉంటాదని ఆయన ఈ రోజు మీతో రాజన్న మీతో చెప్తున్నా. నేను ఆయన చనిపోయే వరకు కూడా ఏ రోజు కూడా నేను మామాను పిలవలేను. ఆయనని ఇంట్లో కూడా టైగర్ అంటుంటే లేకపోతే సార్ అనేసి పిలుస్తుంది ఇప్పటికీ. ఆయన 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 లాస్ట్ వరకు కూడా ఏ రోజు నోటి నా మామ అని పిలిచిన రోజులు లేదు. అంటే అప్పటి నుంచి ఏంటంటే మీరు మొదటి నుంచి అట్లా అలవాటు అయిపోయింది, అట్లా లగ్గమైనా కానీ కానీ ఆయన చాలా ప్రేమ ఉంటుండే మంచిగా ఉంటుంది. హోమ్ మంత్రి అయినాక తెలంగాణ వచ్చినాక ఫస్ట్ హోమ్ మంత్రి అప్పటికి మీ లగ్గం అయింది అవునా కదా? 98 లో అయింది. ఎట్లా అయింది మీ కుటుంబ సభ్యులు కానీ మీరు కానీ అట్లా హోంశాఖ అంటే మొత్తం సార్ చేతిలో ఉండడం, ముఖ్యమంత్రి తర్వాత సారే, అప్పుడు మీకు ఎట్లా అనిపించింది అన్న? అంటే 2001 ఉద్యమం స్టార్ట్ అయిన తర్వాత 2004 ఎలక్షన్స్ లో ఎమ్మెల్యే గెలిచిన తర్వాత రెండోసారి ఎమ్మెల్యేగా అయిన తర్వాత కూడా రెండోసారి మూడోసారి ఎమ్మెల్యే అయింది కాగానే మరి ఆ రోజు అలయన్స్ లో మరి సార్ కేసీఆర్ గారు కాంగ్రెస్ తో పొత్తుతో ఆ రోజు మామ మంత్రి ఉండే అప్పుడు కూడా అది కాదు ఇది టెక్నికల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉండే అప్పుడు మంత్రి ఉండే 1 ఇయర్ పనిచేసిండు. మళ్ళీ సార్ డైరెక్షన్ లో అమెరికా నుంచి రిజైన్ చేయడం చేసిండు. అయితే ఆయన ఒక మాట చెప్తుండే ఎప్పుడైనా కూడా ఏది పర్మనెంట్ కాదు జీవితం, ఏది పర్మనెంట్ కాదు, ఇవన్నీ మనము వస్తుంటే పోతుంటే దాన్ని పట్టించుకోవద్దు, మన లైఫ్ మన మన లైఫ్ స్టైల్ మనకు ఉండాలని. మేము ఇప్పుడు కూడా అదే మిడిల్ క్లాస్ మెంటాలిటీతోనే తను అందరినీ విషయం మేము అదే హోమ్ మంత్రి వచ్చిన తర్వాత కూడా ప్రత్యేకంగా పెద్ద మేము అంటే ఏముంటారు దాని ఆర్భాటాలు అవన్నీ కుటుంబంలో కూడా వాళ్ళ పిల్లల్ని కూడా ఎప్పుడు ఆయన అట్లా పెంచారు. అయితే హోంశాఖ మంత్రి అయిపోయాక మీరు అలా అల్లరి ఉండుకుంటూ సహసారం అనుకుంటే పనిచేస్తున్నారన్న, ఆయన ఎప్పటి నుంచో తెలంగాణ ఉద్యమంలో ఆయన చేతుల మీద కలిగిన చాలా మంది విద్యార్థులు చనిపోయినారు. ఎక్కడ ఏడ ఉన్నా గానీ నాయన నరసింహారెడ్డి అని వస్తుండు, ఆ దుమ్దాం లా మాట్లాడుతుండు, గర్జిస్తుండు, ఎవరికి భయపడలే. ఆయన వస్తుండు అంటే వేరే వాళ్ళకి భయపడే సిచ్యువేషన్ వచ్చినప్పుడు, ఆయన కోరిక నెరవేరినప్పుడు, తెలంగాణ వచ్చినప్పుడు, అంటే మీ ఇంట్లో ఎట్లా మార్చుకున్నాడు? మేము బాగా ఎంజాయ్ చేసినాం. అంటే సార్ అయితే అది తను అసలు ఏదో నిజంగా కూడా ఆయనకు ప్రతి పర్సన్ కి అంటే తెలంగాణ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా రియల్ గా కూడా తెలంగాణ వస్తుందా రాదా అనే క్షణాలు టీవీ చూసుకుంటా కూర్చుంటే ఎవరైనా పిల్లగాడు చనిపోయి లేకపోతే ఎవరైనా అమ్మాయి చనిపోయి ఉంటే వాళ్ళ ఇంట్లో చనిపోయినట్టు ఫీల్ అయిన రోజులు అవి. అంటే ప్రతిరోజు ఈ రోజు ఏ వార్త వినాల్సి వస్తుందో అన్న భయంలో ఉన్న టైంలో తెలంగాణ రావడం నిజంగా కూడా ఇన్నే ఉన్నాం. అప్పుడు ఇదే ఫ్లాట్ మామ వాళ్ళ ఉండే ఇల్లే ఇది, ఇదే ఇంట్లో ఉన్నాము, క్రాకర్స్ కాల్చినాము, ఎంజాయ్ చేసినాము, ఇక్కడ స్వీట్స్ వాంచుకోవడాలు అవి ఇవి చేసినాం. ఇంకా మామయ్యతో సారెంబడే ఉండే తెలంగాణ వచ్చుడు కేసీఆర్ సచుడు రామనిరాధ దీక్ష చేసినప్పుడు మొట్టమొదటిగా పాదం చూడలేక దుఃఖంతో ఏడ్చిన వ్యక్తి ఎవరంటే నాయన నరసింహారెడ్డి సార్. తెలంగాణ వచ్చింది, తెలంగాణ వచ్చినాక హోంశాఖ వచ్చింది, హోంశాఖ వచ్చినాక దాన్ని నిరంతరం ఆయన వెళ్తూ పని లేకుండా కానీ సహకరించకుండా కానీ నిరంతరం ప్రజలలో తిరిగినన్న, అది సూపర్. మీకు మీ అనుబంధం సారు సారు అని నీ అభిమాన హీరో అందులో మామయ్య ఆయన సడన్ అసలు లేడు, ఇక మనకు లేడు ఈ లోకంలో లేడు అన్నప్పుడు అప్పుడు మీకు ఎట్లా అనిపిస్తుంది? నీకు ఉన్న ధైర్యం అలా ఇలా శ్రీనివాస్ రెడ్డి అనే వ్యక్తి అలా ఇలా పొలిటికల్ గా ఎదుర్కొన్నాడు మాట్లాడుతున్నట్టే ఆయనను వినియోగించుకోలేకుండా కార్యకర్తలుగా పనిచేస్తున్నాం అంచర్లాగానే ఎట్లా చెప్తే ఎట్లా ఎట్లా అనిపించింది సడన్ గా? అంటే వాస్తవానికి రామాయణంలో ఉడత సాయం లెక్క ఖమ్మంలో కేసీఆర్ గారు మామ కెప్టెన్ లక్ష్మీకాంతరావు గారు విజయ రామారావు గారు పోయిన వారు అంటే అరెస్ట్ కరీంనగర్ ఎపిసోడ్ ఉంటది దాంట్లో అది ఏదో ప్లేస్ లో వీళ్ళందరినీ కూడా బంధించి అది అరెస్ట్ చేసి తీసుకోపోతారు, తీసుకుపోయిన తర్వాత వీళ్ళని హాస్పిటల్ కి తీసుకుపోతారు. హాస్పిటల్లో
ఒక నైట్ ఏమైందంటే యూనివర్సిటీలో మొత్తము ఇట్లా సార్ శివయాత్ర చేస్తున్నారు, సార్ నిమ్మరసం తాగిండు, ఫాస్టింగ్ బ్రేక్ చేసిండు అని ఒక క్రియేట్ చేసిండు. క్రియేట్ చేయగానే ఇక్కడ యూనివర్సిటీలో అంత గొడవలు అవి ఇవి చేస్తుంటే ఆ రోజు నేను ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి ఖమ్మం హాస్పిటల్ వెళ్ళినా. ఖమ్మం హాస్పిటల్ వెళ్ళినాక ఆ రోజు నైట్ సార్ ని కలిసినాను, కేసీఆర్ గారిని కలిసిన, పద్మారావు అని ఉన్నారు, హరీష్ అని ఉన్నారు, అందరున్నారు హాస్పిటల్ దగ్గర మామ వీళ్ళందరినీ కలిసిన తర్వాత సార్ చెప్పింది, శ్రీను పొద్దున్నే రా, సీఎం కేసీఆర్ గారు ఆ పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ చేసి వచ్చి హాస్పిటల్కి అని చెప్తే మళ్ళీ పోయి మళ్ళీ పొద్దున్న వచ్చింది. పొద్దున్న వచ్చేయగానే సార్ ఏమైందంటే నైట్ జరిగిన ఎపిసోడ్ తో బాగా ఏమంటారు బాగా రంది పడ్డాడు అంటారు కదా, బాధపడ్డాడు. సార్ కి ఏం ఆలోచన రాకుండా మూవ్మెంట్ అంతా నాశనం అయిపోతుంది, అనవసరంగా ఏదేదో క్రియేట్ చేస్తుందని సార్ సెలైన్ ఇవన్నీ వీకేసి రూమ్ లో నుంచి బయటకు వచ్చేసాను. కేసీఆర్ గారు వచ్చిన తర్వాత పోలీసులతో పెనుగులాట అదంతా అవుతుంటే నేను అంతా వీడియో రికార్డ్ చేసాను. నేను రికార్డ్ చేసాను, రికార్డ్ చేసి ఏం చేసిన అంటే పోలీసులు అంటున్నారు, అందరున్నారు, మామయ్యలు పోలీసులకి కూడా గొడవ జరుగుతుంది. బయట వెళ్ళి ఛానల్స్ ఉన్నాయి అప్పుడు, Z24, సాక్షి, మళ్ళా ఇంకా ఇంకా రెండు మూడు TV9 ఈ ఛానల్స్ అందరున్నారు. వాళ్ళందరూ లైవ్ ఓబీ వ్యాన్స్ ఉన్నాయి, వాళ్ళందరికి ఇచ్చేసిన అది టెలికాస్ట్ అయింది. మీరు ఏదైతే వీడియో తీసినారో అది అక్కడ వాళ్ళకు ఛానల్ వీడియో టెలికాస్ట్ చేసి మళ్ళీ లోపలికి వచ్చేసి సూపర్ చేసినప్పుడు నాకు కొద్దిగా తృప్తి అనిపించింది. ఏంటంటే నా వంతు నేను కూడా తెలంగాణ అజిటేషన్ లో ఏదో చిన్న పాత్ర, అది సార్ కి కూడా మన సంతోష్ గారు అన్నారు కదా మన ఎంపీ సంతోష్ గారు, తను కూడా ఎక్సలెంట్ వర్క్ అన్న అన్నారు. అయిపోయింది, ఎక్కడికించి ఆయన జైలుకి పోయిండు, మామయ్యని జైలుకి తీసుకొచ్చారు, తర్వాత సార్ నేను నిమ్స్ కి తీసుకొచ్చాను. జైలు నుంచి రిలీజ్ అయిన రోజు కూడా ఖమ్మం నుంచి మా మెంబర్ నేను రావడం జరిగింది. నిమ్స్ కి వచ్చిన తర్వాత సార్ ఆరోగ్యం మంచి లేదు అది అనే వరకు లోపల ఏం జరిగింది తెలియదు, కానీ బయట మీడియాతో మాట్లాడుకుంటా మామయ్య ఏడ్ చేసింది. ఏడవగానే అందరు కన్ఫ్యూజన్ లో పడ్డారు, అసలు ఏం జరుగుతుంది అది ఇది అనేసి. తర్వాత మళ్ళా చెప్పాను ఇట్లా లోపల ట్రీట్మెంట్ జరుగుతుంది అంటే అది చాలా సెన్సిటివ్ క్షణం. అంటే ఎందుకంటే తెలంగాణని తొలి దశ ఎట్లా నడిపించిండ్రో మనకు తెలియదు, ఎందుకంటే మనం అప్పటికి పుట్టలే. తర్వాత మళ్ళీ దశ ఉద్యమంలో మన అందరి అదృష్టం ఏంటంటే ఈరోజు తెలంగాణ చూస్తున్నాము, తెలంగాణ అజిటేషన్ లో ఉన్నాము, తెలంగాణ కోసం పోరాడిన ఎవరైతే మహానాయకులు ఉన్నారో వాళ్ళని కలవడం, వాళ్ళతో మాట్లాడడం జరిగింది. అది అంటే మామయ్యతో ఉన్న పరిచయము తెలంగాణ మూవ్మెంట్ లో అదొకటి అన్న. లోపల మన లోపల ఏదనిపిస్తే అది ఎవరైనా సరే వెంటనే లక్షణం కుండబద్దలు కొట్టినాడు, కుండబద్దలు కొట్టినట్టు నీకు ఈ ముచ్చట ఏదన్నా దాసుకోను ఇది నేను అనేస్తా అని చెప్పి అది సొంత పాటలైనా ఇంకా వేరే పాటలైనా సొంత ఇంట్లో అయినా ఎవరైనా సరే అనే లక్షణం అంటే నరసింహారెడ్డి సార్ ఉంది, సడన్ గా సార్ లేడు, నాయన నరసింహారెడ్డి సార్ లేదంటే ఎవరు జీర్ణించుకోలేకపోయినా అసలు ఎవరు ఊహించకటే ఊహించలేదు అసలు. ఎందుకంటే ఏ తెలంగాణ కోసం అయితే కొట్టాయండు, ఆ తెలంగాణ వచ్చింది, మంత్రి అయ్యిండు, అన్ని అయినాడు, ఇంకా బంగారు తెలంగాణ చూద్దాము అనే టైంలోనే సార్ లేకుండా పోయాడు అసలు, అది చెప్పలేదు అని ఎట్లా మీరు ఎట్లా అనిపించింది అంటే తెలంగాణ ఉద్యమంలో నాయన నరసింహారెడ్డి గారి పాత్ర నిజం కూడా మరవలేదు. ఎందుకంటే ఆయన ఆయన జీవితం అనే బుక్ లో అన్ని పేజీలు స్వర్ణాక్షరాలు, కానీ లాస్ట్ కి ఆ ఒక్క పేజ్ లో కోవిడ్ అనే మహమ్మారి ఏదైతే ఆయన ప్రాణం తీసిందో ఆ మరి అటువంటిది వచ్చేది లేకుండా. కాకపోతే తెలంగాణ వచ్చిన తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు మరి ఆయనను ఆయనతో ఉన్నాడు, ఆయనతో పాటు నడిచింది కాబట్టి ఆయనను గుర్తించి తొలి హోం మరియు లేబర్ శాఖ మంత్రులుగా ఆయనని ప్రమాణ స్వీకారం చేయించారు. మామ చాలా హ్యాపీగా ఉండే. తర్వాత తన హయాంలో ఉన్నప్పుడు ఏంటంటే ఆయనకు సాటిస్ఫాక్షన్ ఉండే, పోలీస్ డిపార్ట్మెంట్ కి సంబంధించి పీపుల్స్ ఫ్రెండ్లీ పోలీస్ అనేది ఒకటి తెచ్చి తర్వాత వాళ్ళకి ఇన్నోవా కార్స్ అన్ని కూడా వాళ్ళకి ఇవ్వడం, తర్వాత షీ టీమ్స్ అదే టైంలో రావడం. తెలంగాణలో పోలీస్ అంటే నిజంగా కూడా అంతకు ముందు కంటే కూడా ఇప్పుడు కొద్దిగా లిబరల్ ఉన్నారు. ఎక్కడ ఎవరికి ఏ సమస్య వచ్చినా కానీ ఫ్రెండ్లీగా మాట్లాడడము, సమస్య ఏంటంటే పరిష్కరించడం, పెండింగ్ పెట్టకుండా, అది ఆయనకు చాలా తృప్తి ఇచ్చింది. ఎందుకంటే వాస్తవంగా ఆయన జీవితాంతం అంటే తెలంగాణ రానన్ని రోజులు పోలీసులతోనే కొట్లాడాడు ఆయన ఆయన జీవితంలో మొత్తం చంపింది. అప్పుడు రజాకర్ టైంలో ఆయన ఎవరో ఇట్లా ఆ టైం ఎట్లుండాలంటే అది రజాకర్లు మనకు తెలియదు కదా, వాళ్ళకి తెలియదు. ఈ దొరలు ఎవరు ఆకలి అనే వచ్చినప్పుడు అన్నం పెడతారు, అన్నం పెట్టడం అన్నిటికంటే గొప్పది. మా తను కూడా మాకు అదే చెప్తుండే, అన్నం పెట్టడం గొప్పది.
అయితే పాపం ఎవరో వచ్చిండ్రు అనేసి అన్నం పెట్టిండు, పెట్టగానే మరి ఫైరింగ్ లో చనిపోయింది ఆయన, చనిపోయారు. ఆయన కూడా సేమ్ మామయ్య ఫీచర్స్ తోనే ఉంటుండంట. తర్వాత ఇంకా మళ్ళీ ఆయన జీవితం కూడా ఇంకా మరి అది రెవల్యూషనరీ టైప్ ఫస్ట్ నుంచి కూడా దేనికి మొహమాటం లేదు. ఈవెన్ మమ్మల్ని కూడా ఇంట్లో కూడా బయట వాళ్ళని కాదు, ఏదన్నా అంటే అల్లుడు ఉండనే ఓడని భయపడేదా అంటే భయపడేది అంటే ఏమనే ఉంటుండే భయపడుతుంది. సార్ లేడు ఇప్పుడు ఆయన ఎప్పటి ఒక చిన్న అబ్బాయి నుంచి ఈరోజు ఒక అల్లుని లాగా తిరిగినావు. ఇవాళ ఆ కుటుంబానికి నాయ నరసింహారెడ్డి సార్ కుటుంబానికి ఇవాళ కర్త కర్మ క్రియ శ్రీనివాస్ రెడ్డి అన్న అని తెలిసింది. ఇది నిజమే అని అందరు మాట్లాడుకుంటూ నేను మాట్లాడుకుంటున్నా. మరి ఆయన పేరు నిలబెట్టాలి ముషీరాబాద్ నియోజకవర్గంలో, ఆయన ఎట్లా పనిచేసిండు, ఆయన ఏంది అనేది పొద్దున్న లేస్తే నీకు బాగా తెలుసు దాన్ని. ఎందుకంటే నువ్వు మీ మాట్లాడేదానికి ముందాబడితే ఇక్కడ నీవు ఫ్యూచర్ ప్లానింగ్, నీ భవిష్యత్ కార్యాచరణ ఈ టీఆర్ఎస్ పార్టీలా ఈ నియోజకవర్గంలో రానురాను రోజులల్లా మరి కేసీఆర్ సార్ కానీ కేటీఆర్ సార్ కానీ కవితమ్మ కానీ ఉన్నవరకు టీఆర్ఎస్ పెద్ద మనుషులు ఉన్నారో మీ భవిష్యత్ కార్యాచరణ ఎట్లా అయ్యాలి అనుకుంటున్నారు? కుటుంబం నాని నరసింహారెడ్డి గారికి ముగ్గురు పిల్లలు, ఒక ఆయన సెవెంత్ క్లాస్ లో ఉన్నప్పుడే చనిపోవడం జరిగింది. తర్వాత నాకు బామ్మర్ది, బామ్మర్ది తను కేబుల్ బిజినెస్ అవి చూసుకుంటాడు. తర్వాత నా వైఫ్ తను చదువుకున్నదే, తను లా చేసింది, కొన్ని రోజులు ప్రాక్టీస్ చేసింది. మాకిద్దరు పిల్లలు, మా బామ్మర్దికి ఇద్దరు పిల్లలు, మేము ఒకటే బిల్డింగ్ లో ఉంటాం. ఆ డిఫరెన్స్ పెళ్ళప్పటి నుంచి లేదు, ఇప్పుడు పెళ్లి తర్వాత కూడా అందరం కలిసి ఉంటాం. వాళ్ళు ఫస్ట్ ఫ్లోర్ లో ఉంటారు, మేము పెంట్ హౌస్ లో ఉంటాం. ఇబ్బంది ఏం లేదు, మంచిగా కలిసి ఉంటాం. నా బామ్మర్ది, బామ్మర్ది వైఫ్, నా చెల్లెలే కాబట్టి ఏమి ఇబ్బంది లేదు, మంచిగా ఉంది. తర్వాత నా భవిష్యత్తుకు వచ్చే వరకు ఏంటంటే సీఎం గారు శ్రీనివాణి పిలిచే అంత చనువు నాకు ఇప్పటికీ కేటీఆర్ అన్న కూడా క్లోజ్ అయి ఉంటారు. కవిత మేడం గారు కూడా మొన్ననే కలవడం జరిగింది, క్రికెట్ టోర్నమెంట్ కి కూడా ఆమెను ఇన్వైట్ చేయడం జరిగింది. వస్తాను కానీ మరి వేరే అనివార్య కారణాల వల్ల రాలేదు. వాళ్ళంతా ఫ్యామిలీ పరంగా నాకు ఏమి ఇబ్బంది లేదు. ఒకటి ఏమైందంటే ఎంతైనా కూడా ఒక పెద్ద దిక్కు అనేది ఈ రోజు లేదు, ఈ రోజు లేదు కనిపిస్తుంది. అది నేను సార్ని కూడా సీఎం గారిని కూడా వేముల ప్రశాంత్ అన్న మినిస్టర్ ఉన్నారు కదా, ఆ మ్యారేజ్ లో కలిసినప్పుడు సార్ తను పక్కకు కూర్చోబెట్టుకున్నారు. లాస్ట్ 6-8 మంత్స్ కింద కూర్చోబెట్టుకుని కూడా తను మాట్లాడిండు. నాకు అనిపించింది చలో మనకు ఇప్పుడు తను లేకున్నా కూడా మాకైతే ఈరోజు మా కుటుంబానికి వాళ్ళే పెద్ద, సీఎం గారే పెద్ద. ఎందుకంటే 100% ఈ రోజు మీ మామయ్య ఇప్పుడు మనం ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నదమ్ములు కాబట్టి సార్ కూడా మొన్న కలిసినప్పుడు కూడా మంచిగా అంటే శ్రీనివాణి పిలుచుకొని పక్కన కూర్చోబెట్టుకున్నారు, మాట్లాడిండు, చేసిండు. తర్వాత అన్న కూడా 22nd అక్టోబర్ కి మామది అది ఉండే సంవత్సరికం ఉంటే నేను పోయి కలిసినప్పుడు కూడా చెప్పింది, ఏం భయపడే అవసరం లేదు, నేనున్నా, ఫ్యూచర్ బ్రైట్ ఉంటది, ఏం సమస్య లేదు. మన జాల్ ఇప్పుడు ట్రేడ్ యూనియన్స్ లో ఉన్నా నేను, మన ఫైట్ నడుస్తూనే ఉంటది ట్రేడ్ యూనియన్స్ లో. మేజర్ కంపెనీస్ లో ఉన్నా నేను, విఎస్టీ, ఐడియల్, మళ్ళీ కోకో కోలా బేవరేజెస్, మళ్ళీ నిన్ననే పిరమిడ్ పెద్ద కంపెనీ మన అంబానీ ఉన్నారు కదా, అంబానీ వియంక్ ఉంది, అది మన దేశంలో వన్ ఆఫ్ ది టాప్ రిచెస్ట్ పర్సన్స్ వాళ్ళు కూడా. వాళ్ళ కంపెనీలోనే నిన్న ట్రేడ్ యూనియన్ ది ఎలక్షన్ లో 6 ఇయర్స్ తర్వాత హెచ్ఎంఎస్ బ్యానర్ నిన్న నేను యాజ్ అ ప్రెసిడెంట్ ఎన్నుకోవడం జరిగింది. థ్యాంక్ యూ. అట్లా ఏంటంటే మనకు కాన్స్టిట్యున్సీలో కూడా మామకున్న ఫాలోయింగ్ ఇప్పటిది అప్పటిది కాదు, 78 నుంచి ఉన్నారు వాళ్ళందరూ కూడా. ఇప్పటికీ మా కుటుంబాన్ని అలా సొంత కుటుంబం లెక్క చూస్తారు, ఏడికి పోయినా కూడా పలకరిస్తారు, ఆప్యాయంగా చూస్తారు. అట్లనే వాళ్ళకు సంబంధించిన వర్క్స్ అన్ని కూడా మేము కూడా అట్లనే ఫీల్ అయ్యి చేస్తాం. శ్రీనివాస్ రెడ్డి ప్రజాక్షేత్రంలో సారెంపటి వెనుకనే తిరిగినారు, అంచనా తిరిగినారు, తిరిగిన తర్వాత ఎట్లా ఉంది ఏందని మొత్తం నేర్చుకున్నారు, నేర్చుకున్న తర్వాత లగ్నం చేసుకున్నారు, చేసుకున్న తర్వాత మీకు ఒక అవకాశం వచ్చింది రామ్నగర్ కార్పొరేటర్ గా. అనేక ఇబ్బందుల నడుమనే రామ్నగర్ డివిజన్ ఉంది, ఆ డివిజన్ లో మీరు కార్పొరేటర్ గెలిచిన తర్వాత రామ్నగర్ ఫిష్ మార్కెట్ కానీ ఏది కానీ సరే మీరు మామయ్య చేతుల్లో ఉన్నాడు, అందరి చేతిలో ఉన్నారు, ఎట్లనే అభివృద్ధి చేస్తా అని చెప్పి ఖచ్చితంగా అన్నారు. మీరు అప్పుడు ఉన్నప్పుడు ఎట్లా ఉండే ఏమేమి అభివృద్ధి కార్యక్రమాలు చెప్పండి, మీరు కార్పొరేటర్ ఉన్నప్పుడు ఇప్పుడు ఎట్లా ఉన్నది? అసలు అప్పుడు మామయ్య హోమ్ మినిస్టర్, ప్లస్ నాకు ఒక జీల్ ఉండే ఏంటంటే ముషీరాబాద్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఒక ఎమ్మెల్యేగా కావాలన్న జీల్తోనే నేను వచ్చిన, అంటే నన్ను ఎంకరేజ్ కూడా అట్లనే చేశారు, ప్రజాక్షేత్రంలో కూడా అట్లనే పనిచేయడం జరిగింది. కానీ అంతకు ముందు కూడా ఒక కార్పొరేటర్ గా
నువ్వు చేస్తే నీకు ఒక ప్రోటోకాల్ తెలుస్తుంది, పనులు తెలుస్తుంది, సీఎం గారు చెప్తే నేను కార్పొరేటర్ గా కంటెస్ట్ చేయడం వ్యవస్థ అనేది తర్వాత ముందు ముందుకెళ్ళచ్చు. సార్ అవకాశం ఇచ్చారు, సార్ అంచనాలకు తగ్గట్టే భవిష్యత్తు పోటీ చేయడం జరిగింది. మరి 11,800 పైచిలకు మెజారిటీతో గెలిచాను ఫస్ట్ సార్. గెలిచిన తర్వాత రామ్నగర్ చూస్తే ఎట్లుంటది అంటే బాగా ఈ మిడిల్ క్లాస్, లోయర్ మిడిల్ క్లాస్ ఏరియాస్ అవి. ఇంకోటి రామ్నగర్ అంటే కూడా ఉద్యమాలకు పురిటిగడ్డ. ఎంతో మంది నక్సల్స్ కి, రెవల్యూషనరీస్ కి లీడర్స్ ని తయారు చేసిన గడ్డ ఇది రామ్నగర్. అంటే దీనికి ఒక చరిత్ర ఉంటది. ప్లస్ తెలంగాణ అమరవీరుల స్థూపం కూడా ఫస్ట్ ఉద్యమం టైంలోనే మా డివిజన్ ప్రెసిడెంట్ మల్లేష్ ఆడ స్థూపం కూడా కట్టేయడం జరిగింది. అటువంటి డివిజన్ నుంచి నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలే, నన్ను ఆడిగించి పోటీ చేయమన్నారు, చేసినాం. చేసినప్పుడు ఆ రోజు పోటీ చేసినప్పుడు కూడా చూసిన సమస్యలు ఏంటంటే ముఖ్యంగా కూడా సివరేజ్ కి సంబంధించిన ఇష్యూసే. ఈరోజు ఎంటర్ జిహెచ్ఎంసీలో ఆ రోజు ఉన్నాయి, ఈరోజు కొద్దిగా తక్కువ ఉన్నాయి. కానీ సివరేజ్ కి సమస్య అది మేజర్. తర్వాత నాకు వచ్చిన అవకాశాన్ని నేను ఎట్లా సద్వినియోగపరచుకున్నా అంటే సార్ మానసిక పుత్రిక, సార్ మానస పుత్రిక, సీఎం గారు మానస పుత్రిక డబుల్ బెడ్రూమ్ అప్పుడు మామతోని మాట్లాడి నియోజకవర్గం మొత్తం అప్పటికి అప్పుడు బీజేపీ ఎమ్మెల్యే ఉండేది. అప్పుడు మనకేందంటే మనం అది ఎమ్మెల్యే లేదు కాబట్టి మనకు అవకాశం ఏంటంటే ఏదైనా డెవలప్మెంటల్ యాక్టివిటీస్ ఉంటే తన దృష్టికి తీసుకోవడం, తను కేటీఆర్ అన్నతోని మాట్లాడడం. అయితే డబుల్ బెడ్రూమ్స్ కి సంబంధించిన ప్లేసెస్ మామకు చెప్పడం జరిగింది. చెప్తే ఇమ్మీడియట్ కేటీఆర్ అన్నతోని మాట్లాడి 326 డబుల్ బెడ్రూమ్ శాంక్షన్ చేయించారు. దాంట్లో ఫస్ట్ నాకు ఒక లంబడి తండ ఉంటది, మనం ఇప్పుడు ఈ బ్రిడ్జ్ అవతలనే ఉంటది, లంబడి తండల అన్ని గుడిసెలు ఉన్నాయి, దాదాపు 117 గుడిసెలు ఉన్నాయి. నేను పోయి వాళ్ళని రిక్వెస్ట్ చేసిన సార్ డబుల్ బెడ్రూమ్ కట్టిస్తాం అంటే అందులో ఉన్న యూత్ కొద్దిగా నాకు కనెక్టెడ్ ఉండే. కానీ కొంతమంది ఏంటంటే ఒప్పిస్తున్నాం నడుస్తుంది, ఇమ్మీడియట్ ఒప్పుకోడు కదా ఎవరైనా ఎవరైనా వాళ్ళు ఏంటంటే ఏం జరుగుతుంది అని తర్వాత ఒప్పించిన అది దాని తర్వాత ఒప్పుకున్నాను. ఒప్పుకున్న తర్వాత నేను మామేద్దరు చెప్పించేసి దాని కన్సర్న్ ఆఫీసర్స్ ఫస్ట్ అయితే గ్రౌండ్ లెవెల్ చేయాలి, గుడిసెలు అన్ని తీసేయాలి. అది చేస్తున్న క్రమంలో ఏమైందంటే కొంత ఒక 70% డిస్మెంటల్ అయిపోయింది, ఒక 30% వల్ల ఆపింది. ఆపినప్పుడు ఏమైందంటే వాళ్ళు వచ్చి నేను ఎందుకు ఆపుతున్నారు, నేను ఈయనే ఉన్నా ఆఫీస్ లో ఉన్నా వన్ మన వచ్చి చెప్పాను ఆపుతున్నారన్నా మరి అన్నా ఎందుకు ఆపుతున్నారు అంటే లేదన్నా నువ్వు వీడ ఇవి గుడిసెలు తీసేసిన తర్వాత నువ్వు వీడేదో షాపింగ్ కాంప్లెక్స్ కట్టుకుంటా అంట నీ గురించి అని తెలిసింది. అని తెలిసింది మాకు. నేను నన్ను ఎవరు చెప్పినా మీకు ఇక మేబీ అవతల పార్టీ ఎవరు చెప్పినా మనకు తెలియదు. వేరే పార్టీ అయ్యా వేరే పార్టీ అయినా కానీ ఆయన కూడా చెప్పుకున్నాడు ఆయనకు సంబంధించిన వాళ్ళు ఎవరని చెప్పిరా లేకపోతే అంటే ఆ డౌట్ అనేది క్రియేట్ అది. అయితే వాళ్ళు చెప్పలే మేము చెప్పాము నన్న ఆ రోజు ఒకవేళ కనుక మీకు సంబంధించి డబుల్ బెడ్రూమ్స్ ఇక్కడ కట్టియకపోతే ఇదే మట్టి కుప్పల మీద ఉరేసుకొని చచ్చిపోతా నేను అనిష్టం. గట్టిగా గట్టిగా చెప్పిన 15 నిమిషాలలో మొత్తం ఖాళీ అయిపోయింది. ఆ ఏదైతే 70% ఓకే అంటే 30% ఆపారు వాళ్ళు గిట్ట మద్దతు ఇచ్చారు ఇచ్చేసి గ్రౌండ్ జీరో చేసేసి మొత్తం ఖాళీ అయిపోయింది, డిస్మెంటల్ అయిపోయింది. అయిపోయిన తర్వాత 126 డబుల్ బెడ్రూమ్స్ కంప్లీట్ చేయొచ్చు. ఇప్పటికీ అయిపోయింది. నా జీవితంలో ఏదైనా చేసినా అంటే 126 కుటుంబాలు అంటే ఈరోజు ఆ కుటుంబాలు ఏవైతే దాంట్లో ఉన్నాయో సార్ చెప్తున్నారే మీ బిల్డింగ్ కడితే మీ లంబడి తండ ముంబై తండ అవుతుంది రా, ముంబైలో ఉన్నట్టు ఉంటుంది మీ బిల్డింగ్ అంటే. ఈరోజు మనం ఆ తండలో ఆ బిల్డింగ్ చూస్తే ఆడికించి మనకు ట్యాంక్బండ్ కనిపిస్తుంది, బిర్లా మందిర్ కనిపిస్తుంది, ఉప్పల్ స్టేడియం కనిపిస్తుంది, ఇప్పుడు కడుతున్న కమాండ్ కంట్రోల్ కనిపిస్తుంది. అట్లా సిటీ నలుదిక్కుల కనిపించేంత ఎత్తులో ఉంటుంది ఆ బిల్డింగ్. గ్రౌండ్ మొత్తము 11 ఫ్లోర్లు ఇప్పుడు 11 ఫ్లోర్లు వాళ్ళు ఇప్పుడు ఆల్రెడీ పొజిషన్ తీసేసుకున్నారు, గృహప్రవేశం అయిపోయింది. అయితే ఇటువంటిది ఒకటి. తర్వాత రామ్నగర్ ఫిష్ మార్కెట్ దాన్ని అర్థం లాగా చేస్తాను. అవును ఫిష్ మార్కెట్ ఏమో ముషీరాబాద్ డివిజన్, నాది రామ్నగర్ డివిజన్, మధ్యలో ఒక రోడ్ అది ఏంటంటే మధ్యలో రోడ్ ఎట్లుందంటే గతుకులు మొత్తం నీళ్లు నిండి ఉంటుండాలి. ఎప్పుడు ఆడికించి స్కూల్ కి పోయే తోవ, చాలా మంది పిల్లలు స్కూల్ కి పోతారు. చాలా సార్లు చాలా మంది పిల్లలు పడితే నాకు కాల్ చేసి చెప్పారు ఇది దశాబ్దాల నుంచి కూడా ఎవరు పట్టించుకుంటలేరు ఈ రోడ్ అంటే. ఒకరోజు మామ కూడా ఆ రోజు వచ్చి ఆ నీళ్ళలోనే దిగండి, ఏందా ఇది రోడ్ అది ఇది అని నాకు కూడా పోటింగ్ అయింది. మళ్ళీ ఇంకా ఇమ్మీడియట్ ఆఫీసర్స్ తో మాట్లాడడం జరిగింది. ఇమ్మీడియట్ సార్ చెప్పిన తర్వాత నేను
ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు ఏఈలతో మాట్లాడి నన్ను నాకు ఏమైనా ఏది దీనికి సంబంధించిన ఎస్టిమేషన్స్ ప్రిపేర్ చేయండి. సరే ఇది చాలా పెద్ద రోడ్డు, లెంగ్తీ రోడ్డు, దీనికి చాలా బడ్జెట్ అవుతుంది. నేను బడ్జెట్ గురించి మీరు వరి కాదు, అది నా పని, లేకపోతే సార్తో లేకపోతే కేటీఆర్ అన్నతోని మేము మాట్లాడుకుంటాం. మీరు ఏంటంటే ఇమ్మీడియట్ వాళ్ళు ఇచ్చారు, దేవుడు దా మరి కేటీఆర్ అన్న గారి చొరవ. ఆ ఫిష్ మార్కెట్ ఈ రోజు మీరు చూస్తే, మీరు అన్నారు కదా అర్థం, అర్థం కూడా వానికి రాదు. అంత బాగా 2,24,00,000 మొత్తం ఎంటైర్ స్ట్రెచ్ మన కింద సాగర్ లాల్ మెమోరియల్ హాస్పిటల్ యూతల నుంచి రామ్నగర్ చౌరస్తా వరకు ఏదైతే రోడ్ అయిందో ఈ రోజు దాంట్లో ఒక చిన్న గతుకు ఉండదు, చిన్న అది ఉండదు. దాని తర్వాత కమ్యూనిటీ హాల్స్, కమ్యూనిటీ హాల్స్ అంటే ఏ వెళ్ళిపోయి బస్తీకి సంబంధించి ఒక కమ్యూనిటీ హాల్ కి తన బడ్జెట్ ఎమ్మెల్సీ బడ్జెట్ నుంచి 35 లక్షలు చిల్లరి ఎమ్మెల్సీ బడ్జెట్ తను అందరికి చెప్పాను. కార్పొరేటర్స్ కి గెలిచిన 5 మంది కార్పొరేటర్ 6 మంది ముషిరాబాద్ ఉన్న వాళ్ళకి మీరు తీసుకోండి నా ఎమ్మెల్సీ బడ్జెట్ నేను మీకు ఇస్తాను. ఒకటి ఎంఐఎం బోలక్పూర్, మిగతా ఎంఐఎం కి కూడా చెప్పాను. మనకు నియోజకవర్గం డెవలప్ కావాలి. అయితే ఒక కమ్యూనిటీ హాల్ ఇక్కడ బాలింగంపల్లిలో ఉంటది, దానికి 35 లక్షలు చిల్లర తనిచ్చాడు. తర్వాత అది సరిపోకపోతే జోనల్ కమిషనర్ తోని జనరల్ బడ్జెట్ లో ఇంకో 30 లక్షలు యాడ్ చేసి 65 లక్షలతో ఆ కమ్యూనిటీ హాల్ అయిపోయింది. మీరు అది చూస్తే మనకి ఇప్పుడు కమర్షియల్ గా ఉన్న బ్యాంక్వెట్ హాల్ లెక్క ఉండదు. వాల్ సీలింగ్ లైట్స్ అంతా తృప్తిగా ఉండదు. తర్వాత ఇక్కడ శ్రీరామ్ నగర్ బస్తీలో ఒకటి చేసినాం, దాని తర్వాత ఇక్కడ నెహ్రూ నగర్ లో ఒకటి చేసినాము. అది కానీ వాళ్ళు మాకు డిస్టర్బెన్స్ అవుతుందని కొద్ది ఆ నెహ్రూనగర్ అనగానే గుర్తొచ్చింది. ఆ నెహ్రూనగర్ ఆడవాళ్ళు వచ్చి తిరుగుదామంటే భయం, ఎక్కువ గ్యాంగ్ కూరలు ఇట్లా ఏడిపేరాలు అది పోకిరిగా చేయడాలు ఇట్లాంటి ఏదో జరుగుతుంది అని అన్నారు. నెహ్రూనగర్ నెహ్రూనగర్ ఏముండదు, ఏం లేదా. ఇప్పుడు పోలీస్ వ్యవస్థ ఇంత కట్టుదిట్టంగా, అప్పుడు మీరు కార్పొరేటర్ ఉన్నప్పుడు, అప్పుడు కూడా అప్పుడు ఇంకా మామేనే హోంమంత్రి ఉన్నారు అప్పుడు. అసలు అంటే ముషిరాబాద్ నియోజకవర్గంలో అటువంటి ఇష్యూస్ చాలా తక్కువ ఉండే, ఎందుకంటే ఫస్ట్ నుంచి కూడా ఈడ హిందూ ముస్లిం క్రిస్టియన్ అందరూ ఉండే ప్రాంతం, ఇది ప్రాంతం చాలా మంచిగా ఉంటారు. అయితే ఆ నెహ్రూ నగర్ కి చేసాం కానీ అది ఒక్కటి ఆగింది. తర్వాత ఇంకొకటి ఎస్ఆర్కే నగర్ లో కూడా 70 లాక్స్ మామ ఎమ్మెల్సీ ఫండ్స్ నుంచి ఇప్పించిన, జనరల్ బడ్జెట్ నుంచి ఎన్ని సిసి రోడ్స్ తీసుకున్నాం అంటే మీకు మొత్తం ఎంటైర్ ముషిరాబాద్ నియోజకవర్గం పోలింగ్ స్టేషన్ అవి 60 ఉంది. మనకు సంబంధించి ఉన్న మొత్తం ముషిరాబాద్ నియోజకవర్గం మీకు హైయెస్ట్ సిసి రోడ్స్ అయినాయంటే రామ్నగర్ డివిజన్. మీ డివిజన్ ఓకే అన్న. నేను మీరు ఏంటంటే మీ ముచ్చట ప్రకారం మామయ్య ఉమ్మంత్రి ఉన్నప్పుడు మీరు అన్ని పనులు చేశారు, ఏదైతే మీరు హామీ ఇచ్చినారో నెరవేర్చుకున్నారు. నాకు ఒక మాట ఏమనిపించింది అంటే అది లంబడి తండల మీరు అన్న చూసినావా, ఏదైతే డబుల్ బెడ్రూమ్ కోసం అన్నారో ఎవరైతే అడ్డుకున్నారో, అంటే కేసీఆర్ ఇంకా తెలంగాణ వచ్చినా నేను చచ్చడం అన్నట్టు మీరు ఇట్లా నీది కట్టడో లేకపోతే నేను ఆత్మహత్య. సూపర్ అన్న, మంచి మాట. ఈరోజు కళ్ళ ముందు వాళ్ళు ఇప్పటికి మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటారు, ఇన్ని పనులు చేసిన మిమ్మల్ని నెక్స్ట్ సారి ఎందుకు పట్టం కట్టలేకపోయినారు. దాని ఏమైందంటే దానికంటే ఒక 3 మంత్స్ బిఫోర్ మామయ్య అనుకోవడం, ఎలక్షన్స్ బిఫోర్ అసలు కోల్పోలేదు. తర్వాత మా మదర్ 1.5 మంత్ హాస్పిటల్, మేమందరం కోవిడ్, ఇంట్లో కూడా మొత్తం కుటుంబం అంతా కోవిడ్, చాలా భయంకరమైన పరిస్థితి. అంటే అటువంటి టైం తర్వాత అయిపోయినాక ఫిబ్రవరిలో ఇదంతా అక్టోబర్ లో మా మామయ్య చనిపోవడం జరిగింది. తర్వాత దాంట్లోంచి ఇంకా అప్పుడప్పుడే ఇంకా మేము ఇంకా బయటికి కూడా ఫిబ్రవరిలో ఎలక్షన్స్ అదే ఫిబ్రవరి అనుకుంటే అంతకు ముందే ఆ వరదలు వచ్చేసి అయిపోవడము. దాంట్లో అది ఏమంటారు ఆ 10,000 రూపీస్ ఏదైతే ఉంటారో దాంట్లో నేను యాక్టివ్ గా పార్టిసిపేట్ చేసే పరిస్థితి లేదు. ఎందుకంటే నేను అక్కడ మీరు అసలు మీరు కోల్పోలేని సిచ్యువేషన్, అత్తమ్మ లేకపోయా పెద్ద దిక్కు ఏ పెద్ద దిక్కు దేవుళ్ళు లాంటి ఉన్నారో వాళ్ళు అసలు ఆ శోకం అనేది దిగమించుకొని ఇట్లా పనిచేయడం కూడా కష్టమే. కష్టం ఓకే. అట్లా ఇక దాంట్లో నేను చేసిన వర్క్ చేసిన తిరిగినప్పుడు కూడా ప్రజలలో మంచి రెస్పాన్స్. నాకు ఇన్ఛార్జ్గా కూడా మరి చిట్టం రామ్మోహన్ అన్న ఇచ్చారు, చిట్టం రామ్మోహన్ రెడ్డి ఎమ్మెల్యే మక్తల్ అన్న కూడా తిరిగినప్పుడు కూడా చెప్పాను మంచిగా ఉంది, మనకి ఏమి ఇబ్బంది. సర్వేస్లో కూడా మంచి ఎందుకంటే కళ్ళ ముందు కనిపిస్తుంది, సర్వేస్లో మంచి ఉంది. ఎక్కడున్నా కూడా కొన్ని చిన్న చిన్న ఇష్యూస్, సివరేజ్కి సంబంధించిన ఇష్యూస్ తప్పిస్తే మేజర్ ఇష్యూస్ లేవు. ఇంకోటి ఎవరైనా కాల్ చేసినా కూడా ఏదైనా పనులు ఉంటే కూడా మనకు అప్పుడు ఉన్న ర్యాపో దగ్గర నుంచి కూడా ఇమీడియట్ ఫోన్లలో కూడా పనులు చేయించిన వాళ్ళ పర్సనల్ ఏదైనా ఇష్యూస్ ఉన్నా కూడా పోలీస్ స్టేషన్. ఇప్పుడు జనరల్గా ఏముంటుంది, యూత్లో ఏముంటుంది అంటే పోలీస్ ఇష్యూస్ ఉంటాయి,
కొట్టుకోవడము లేకపోతే ఏదో ఘర్షణలు అవి చిన్న ఇష్యూ అవిటికి సంబంధించిన ఉంటే కూడా వాళ్ళని పాసిఫై చేసి లేకపోతే పోలీస్ స్టేషన్ కి సంబంధించి వాళ్ళతో మాట్లాడించి చేయడం జరిగింది. ఇక అది కర్ణుని సావుకి 1000 కారణాలు అన్నట్టు నా ఓటమికి ఇంతవరకు నేనైతే వెతుక్కోలే ఆ కారణం. మీరని కాదు కదా, మొత్తం ఉన్న టీఆర్ఎస్ లో ఎవరైతే గెలుస్తారా అని మీ సర్వే ప్రకారం చూసినా అందరూ ఓడిపోయినారు. మీరు ఒక్కరేట. ఇంకొకటి అన్న, ప్రధానంగా చూసినట్టయితే ఇప్పుడు మాట్లాడే విధానం మీ లెక్చర్ కొత్త నియోజకవర్గం ముషీరాబాద్ నియోజకవర్గం నేను కార్పొరేటర్ కాదు ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని గట్టి తాకం కట్టుకుని కూర్చున్నా మీరు నెక్స్ట్ మామయ్యలాగా మీరు ఎట్లా గర్జిస్తారు, మీరు మామయ్యలాగా మీరు ఎట్లా ముందుకెళ్తారు, మామయ్యలాగా ప్రజల్ని ఎట్లా కాపాడుకుంటారు, నాయన నరసింహారెడ్డి సార్ లాగా మీరు కేసీఆర్ కుటుంబానికి ఎట్లా దగ్గర అవుతారు, నెక్స్ట్ మీరు ఏం చేయాలనుకుంటున్నారు అంటే కార్పొరేటర్కు కార్పొరేటర్ కా అయితే ప్రజల విషయాలు తెలుస్తుంది, అసలు వ్యవస్థ ఏందని తెలుస్తుంది, ఎట్లా ముందుకెళ్ళాలి తెలుస్తుంది, అసలు అనేది తెలుసా అని చెప్పారు. నెక్స్ట్ ఇంకా మరి కొన్ని రోజులలో ఎమ్మెల్యే ఎలక్షన్ రాబోతున్నారు, మరి మీ భవిష్యత్ కార్యాచరణ మీరు ఏదైతే అనుకున్నారో అది ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో కేటీఆర్ సార్ కు అన్నలాగా ఉన్న కేసీఆర్ సార్ కు అన్నలాగా ఉన్న నాయన రెడ్డి అల్లునిగా ఆ కుటుంబానికి మీ గౌరవం ఇచ్చేంత మీకు మళ్ళీ మీరు టికెట్ ఇచ్చేంత ఉందా అరువులా మీరు? మంచి క్వశ్చన్ ఇది, ఎందుకంటే అది నాకు నేను కూడా వేసుకోవాల్సిన క్వశ్చన్. అరువుడు అనే దానికి సమాధానం ఏంటంటే అవర్ వర్క్ షుడ్ షో, నా యాక్షన్ షుడ్ షో వెదర్ నేను దానికి కేపబుల్ కాదు. అయితే ఇక ఎమ్మెల్యే టికెట్ కాడికి వచ్చే వరకు పార్టీ నిర్ణయం ఫైన్ ఫైన్. పార్టీ ఎక్కడ కూడా టిఆర్ఎస్ పార్టీలో మా మామ లాస్ట్ బ్రెత్ వరకు కూడా టిఆర్ఎస్ పార్టీతోనే ఉన్నాను. కాబట్టి నేను కూడా నా జీవితం చివరి క్షణం వరకు కూడా నేను నా పార్టీతోనే నేను ఉంటాను. తర్వాత ఒక క్రమశిక్షణ గల కార్యకర్తలు కదా కేసీఆర్ గారు, ప్రతి ఏ కాల్ ఇచ్చినా కూడా దాంట్లో యాక్టివ్గా పార్టిసిపేట్ చేసిన, కేటీఆర్ అన్న ఇచ్చిన పార్టిసిపేట్ చేసిన, కాబట్టి వాళ్ళు రేపు పొద్దున ఇక్కడ నుంచి ఎవరు ఎలిజిబుల్ ఎవరు కేపబుల్ అనేది నిర్ణయించి ఒకవేళ ఎవరికి ఇచ్చినా నేను చేస్తా, నాకు అవకాశం ఇస్తే 100% వాళ్ళకి అది బహుమానంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఒక కార్పొరేటర్గా ఓడిపోవడం అనేది ఒక క్రైటీరియా కాదు. ఒక కార్పొరేటర్గా ఆ రోజున్న ప్రత్యేక సిచ్యుయేషన్స్లో పోయిండదు, ప్రత్యేక సిచ్యుయేషన్స్ అది కూడా ఒక 500 ఓట్లతోనే ఓడిపోవడం జరిగింది. అప్పుడు నాతో పాటు ఎంతో మంది కార్పొరేటర్స్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ లో కానివ్వండి సోషల్ గా ఉన్న వాళ్ళు కూడా చాలా మంది ఇవ్వడం జరిగింది. ఈ నియోజకవర్గంకి సంబంధించి నాయని నరసింహారెడ్డి గారి పట్టు ఇప్పటికీ ఉంది, అప్పుడు ఉంది, ఇప్పుడు కూడా ఉంది. తర్వాత ఆయన ఇప్పుడు అంటుండేవాడు ముషీరాబాద్ గడ్డ నా పొలిటికల్ అడ్డ అని, ఆయన ఎక్కడ పోయినా కూడా అది, ఎందుకంటే ఆయనకు జీవితాన్ని అంటే ఆయనకు లైఫ్ ఇచ్చిందే ముషీరాబాద్. ఎందుకంటే ప్రెస్టీజియస్ కంపెనీ బిఎస్టీ నుంచి ఆయన ప్రెసిడెంట్ గా ఎలక్ట్ కావడం కూడా ముషీరాబాద్ నుంచే. ఈరోజు నేను అదే కంపెనీకి 4 టర్మ్స్ 4 సార్లు ఎలక్ట్ అయ్యి ప్రెసిడెంట్ ఉన్నాను. ఇప్పటికి మామయ్య తర్వాత మామయ్య మినిస్టర్ అయినప్పటి నుంచి అది కూడా సారి అయిపోయింది. నర్స నన్ను వద్దే మా శ్రీనుని ట్రేడ్ యూనియన్ లో దింపు అంటే సార్ కాల్తోనే నేను ట్రేడ్ యూనియన్ లోకి వచ్చాను. నా ట్రేడ్ యూనియన్ అంటే రాజకీయ అరంగేట్రం మామతోని నా ట్రావెల్ 6th క్లాస్ నుంచి నేను స్టార్ట్ చేసిన, ఎప్పటివరకైనా ఐ నెవర్ చేంజ్ మై లీడర్, ఐ వోంట్ చేంజ్ మై లీడర్. నా లీడర్ ఈ రోజు నాయన నరసింహారెడ్డి గారే, లాస్ట్ వరకు కూడా నాయన నరసింహారెడ్డి గారు. నాయన నరసింహారెడ్డి కలలు కన్నా నాయన నరసింహారెడ్డి సార్ కలలు కన్నది అది మీలో నెరవేరుస్తుంది, మీరు ఆయనలాగా చేయగలుగుతారు ఈ నియోజకవర్గానికి అన్నది పట్టు ఈ నియోజకవర్గం అందరు కలగలుపుకొని అన్ని కులాలని అన్ని మతాలని శ్రీనివాస్ రెడ్డి అన్న కలుపుకొని పోతాడా? పోయినాక ఇప్పుడు ఏదైతే ఉన్నాడో పెద్ద సార్ ఉన్నాడో కేసీఆర్ సార్ ఉన్నాడో మరి ఆయన అన్న మీద అభిమానంతో ఎట్టనైనా ఈ నియోజకవర్గానికి వాళ్ళ కుటుంబానికి ఇస్తే కరెక్ట్, వాళ్ళ కుటుంబం నుంచే ఇస్తే కరెక్ట్, నియోజక అభ్యర్థిగా ఎట్టనైనా సీనికి ఇస్తే కరెక్ట్ అన్న ఆశయం కోసం. ఎందుకంటే ఎన్నో పోరాటం చేసి ఉండి అన్న ఆఖరికి ఇలా లేడు మన మధ్య లేడు, ఆ కుటుంబానికి ఇస్తే సీన్ న్యాయం చేస్తాడు, ఎట్టనైనా సీనికే పట్టాభిషేకం చేయాలి, సీనికే టికెట్ ఇవ్వాలి, సీనికి గెలిపించుకోవాలి అనే కాన్సెప్ట్ దాని దృష్టి అన్నని దృష్టిలో పెట్టుకొని మీకు ఇచ్చే అవకాశం ఉందా? మీకు ఇచ్చిన ఒకవేళ ఇచ్చినా గానీ మీరు ఖచ్చితంగా ప్రజలకి ఏ విధంగా పోతారు, మిమ్మల్ని గెలిపించుకోనికి ప్రజలు మళ్ళీ సిద్ధంగా ఉన్నారా? 100కి 100% కేసీఆర్ గారు ఏ నిర్ణయం తీసుకున్నా ఇంతకు ముందు చెప్పినట్టు నేను శిరసావిస్తాను. ఎందుకంటే 2001 నుంచి కూడా ఎంత సాన్నిధ్యం ఉన్నా ఎంత చనువు ఉన్నా కూడా ఆ కుటుంబంతో ఆ మర్యాద మేము కాపాడుకుంటూ వచ్చినాం. మాకు కూడా ఈ రోజు ఏదన్నా ఉంటే కూడా మేము లాస్ట్ మాకు లాస్ట్ రిజార్ట్ ఎవరు అంటే
కేసీఆర్ గారే సారే మాకు, ఎందుకంటే ఈరోజు మామ లేనప్పుడు ఇంకా మాకు వేరే ఎక్కడ చూడవలసిన అవసరం లేదు, మాకు వేరే వాళ్ళు కనిపించరు కూడా. ఏమన్నా ఉందంటే సార్, కాబట్టి మాకు ఆ నమ్మకం ఉంది. ఎమ్మెల్యే అని కాదు, నా రాజకీయ భవిష్యత్తు ఆయన ఏది, ఎందుకంటే ఆయనే చెప్పిండు లాస్ట్ టైమే చెప్పిండు, నీ ఫ్యూచర్ నా చేతిలో ఉంది అన్నారు లాస్ట్ టైం ఎమ్మెల్యే టికెట్ అప్పుడు అడిగినప్పుడు. ఈ మధ్య కలిసారా? పెళ్లికి పోయినప్పుడు కలిసిన, పెళ్లికి పోయినప్పుడు సార్ని కలిసిన, తర్వాత కేటీఆర్ అన్నను లాస్ట్ అక్టోబర్ లో కలిసిన. అంటే అన్నతోని ఏదైనా వాట్సాప్ అంటే మెసేజ్, అంటే నేను ఈవెంట్ ఏ ఎలక్షన్ ఏ ట్రేడ్ యూనియన్ గెలిచినా ఏ ఈవెంట్స్ చేసినా ఏం చేసినా కూడా అన్నకు మెసేజ్ పెడతాం, దానికి రెస్పాండ్ అవుతాడు, ఏమి ఇబ్బంది లేదు. ఎందుకంటే ప్రతి దానికి వాళ్ళని డిస్టర్బ్ చేయాల్సిన అవసరం కూడా లేదు, ఎందుకంటే ఆ సిచ్యువేషన్ కూడా లేదు. దేవుడి దయ వల్ల ఇప్పుడు తినడానికి తిండి, ఉండడానికి ఇల్లు, కట్టుకోవడానికి బట్ట, మేము ఎందుకంటే ట్రేడ్ యూనియన్ లో యాక్టివ్ ఉన్నాం, ప్లస్ నా మాకంటూ మేము మా మెయిన్ లైన్ ఆఫ్ ఇన్కమ్ ఏంటి అంటే ఫార్మింగ్, అంటే వ్యవసాయం, వ్యవసాయం చేస్తున్నారు. మా పొలంలో దాదాపు ఒక 7-8 సంవత్సరాల నుంచి అసలు పెస్టిసైడ్ వేయకుండా, జీరో పెస్టిసైడ్ తో వ్యవసాయం చేస్తుంది. ఎక్కడ వ్యవసాయం చేస్తారు? షాద్నగర్ లో ఉంది మా ఫామ్. ఉంది ఉంది, అది అక్కడ మేము ఈ ఏమంటారు ఈ రసాయనాలు అవి ఏం వాడము, ఓన్లీ ఎరువులతోనే. డైరీ ఉంది మాకు, బిజినెస్ ఉన్నది. నేను ఏమన్నా ఉండడానికి సొంత ఇల్లు ఉన్నాయి మాకు పెద్ద, అంటే ఎవరి మీద పడి లేకపోతే ఆకలికి అలమటించి ఏదో తప్పు పని చేయాల్సిన అవసరం మాకు లేదు. కాబట్టి అవకాశం సార్ ఇచ్చినప్పుడు డెఫినెట్ గా కూడా ఆయన తల, నాయన నరసింహారెడ్డి గారి తల ఉంచుకోకుండా ఎప్పుడు ఎట్లుండనో అట్లనే ఉండి. నాకేమనిపిస్తుంది అంటే శ్రీనివాసరెడ్డి అన్న సార్ లేకు, ఇప్పుడు లేడు కాబట్టి అప్పుడు ఉన్నప్పుడేమో ఖచ్చితంగా నేను కార్పొరేటర్ చేయను, ఎమ్మెల్యేనే చేస్తాను సార్ అని మీరు మామేన అన్నప్పుడు, ఇప్పుడు ఏదో అన్ని ఆలోచించి ఒక పెద్ద మనిషి ఇటు పార్టీ విధంగా ఇటు ప్రజలను ఉద్దేశించి ప్రజల కోసం చేసుకుంటూ ఒక మంచి లైన్ లాగా ఏదైనా పార్టీ క్రమశిక్షణకు కట్టుబడి ఉంటా కార్యకర్త లాగా పనిచేస్తే ఎన్ని రోజుల సార్ నా భవిష్యత్తు చూసుకుంటా అని చెప్పిండు అని మీరు అంటున్నట్టు అనిపిస్తుంది. అప్పుడున్న బలము శ్రీనివాసరెడ్డి అన్న ఇప్పుడు రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తుంది, చేస్తారా రెట్టింపు? ఎందుకంటే ఒకటి అసలు మా కుటుంబం నాయన నరసింహారెడ్డి గారి మరణంతోనే స్మాష్ అనేసే పబ్లిసిటీ చేసాం. ఎట్లా చేసిరా? చేసాం, చేసాం. కానీ నియోజకవర్గంలో ఇంకా ఎట్లుంటది అంటే అడ్వాంటేజ్ తీసుకోవడానికి ఎవడైనా కూడా, మన పరిస్థితి బాగాలేనప్పుడు నాలుగు రాళ్ళు వేయడానికి ఎవడైనా రెడీగా ఉంటారు. కానీ ఆ రోజు కూడా మొక్కో అనే దీక్షతోని ఏదైతే కార్యకర్తలు ఆ రోజు తెలంగాణ కోసం పోరాటం చేసిరో ముషిరాబాద్ నియోజకవర్గం నుంచి, వాళ్ళతో పాటే ఆ ఫ్రెండ్షిప్, ఆ ట్రావెల్ ఆ రోజు అట్లనే ఉంది. ఈ రోజు కూడా వాళ్ళతోనే నడుస్తున్నాం. ఈ రోజు మా కుటుంబం నిజంగా కూడా ధైర్యంగా ఈ రోజు నడుస్తుంది అంటే పెద్ద సార్ కేసీఆర్ గారి ఆశీర్వాదం, తర్వాత నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదం, ఇంకా మాకు వేరే ఎవరు లేరు. మరి ఏదేమైనా ముందు ఈ ప్రజలైతే మీతో పాటు ఉన్నారు, అంటే నాయన నరసింహారెడ్డి సార్ కుటుంబంతో పాటు ఉన్నారు, నా అడ్డ ఇదే అని చెప్పినాడు, నేను ఏం చేసినా ఈ ప్రజల కోసమే చేస్తా అని చెప్పినాడు, దానికి ఆయన చూసే మీరు ఆ బుల్లెట్ పైన మిసాల్ చూసే ఇన్స్పిరేషన్ అయిపోయి మొత్తం ఇలా కుటుంబానికే మీరు వారసులు అయిపోయినారు. ఎందుకంటే ఖచ్చితంగా అది మీలో నాకు అనిపిస్తుంది, ఎందుకంటే ఎక్కడ నిగ్గాలి ఎక్కడ తగ్గాలంటే గొప్పలు. ఈరోజు మీ మాటలలాగే నాకు స్పష్టంగా అప్పుడు మీ ఇంటర్వ్యూలు మీరు చెప్పిన మాటల కంటే ఇప్పుడు ఎట్లా ఉండాలో ఏం చేయాలనేది ఎందుకంటే స్పష్టంగా అర్థమవుతున్నా. నిరంతరం ఈ ముషిరాబాద్ ప్రజలతో వండుకుంటూ ప్రజలకు ఏం పని కావాలో చెప్పుకుంటూ ఖచ్చితంగా మీ పనే మీ ఆయుధం అన్నట్టు పైనుంచి సాధ్యాలు ఉంటాయి, అక్కడి నుంచి ముఖ్యమంత్రి సాధ్యం ఉంటుంది. ఖచ్చితంగా మీరు మీరు అనుకున్నది సాధించాలని ఈ తుపాకి రాజా కోరుకుంటుండు. మళ్ళీ ఒక్కసారి ముచ్చట పెడతానా, మంచి కొంత మన తుపాకి మరి ఏమడుతో తుపాకి రాజా తుపాకి పట్టుకుని వచ్చినాను ఏం తెలవగానే కాదు. ఎందుకంటే నా దగ్గర నచ్చింది ఏంటంటే ముందు మన యాస, ఇంతకు ముందు తెలంగాణ రాకముందు సార్ అంటుండే యాస మీద కూడా మనల్ని హాస్యాస్పదం చేస్తున్నారు, భాష మాట్లాడే పరిస్థితి లేదన్నారు. కానీ ఈరోజు ధైర్యంగా మన భాష మన యాస మాట్లాడుతున్నామంటే నిజంగా కూడా తెలంగాణ రావడం, మరి తుపాకీ రాజా అవతారంలో కూడా మీరు మంచిగా ఉన్నారు. ఎందుకంటే ట్విట్టర్ ద్వారా సినిమా తీసిన దర్శకుడు నిర్మాత కూడా మన సానాయాది రెడ్డి, తెలంగాణకు సంబంధించిన మిమ్మల్ని కలవడం నాకు చాలా సంతోషంగా ఉందని. ఇంకొకటన్నా ఏం లేదు, ఒక 52 సెకండ్లు మాత్రమే ఒక్కసారి మీ నియోజకవర్గ ప్రజలతోటి మీరు ఏమైనా చెప్పాలనుకుంటే మీ ప్రజలకు కానీ
ఇప్పుడు మామయ్య గురించి కానీ ఇంకెట్లా రానున్న రోజుల్లో ఎట్లా పనిచేస్తా అని ఒక 2 నిమిషాలు కెమెరా చూసి మీ ముషీరాబాద్ నియోజకవర్గ ప్రజలకు చెప్పండి. ముందుగా ముషీరాబాద్ నియోజకవర్గ ప్రజలకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియడం జరుగుతుంది. ఎందుకంటే ఇన్ని రోజులు కూడా మరి దాదాపు 77 నుంచి 1977 నాయని నరసింహారెడ్డి గారు మరి రాజకీయ ప్రవేశం చేయడం, మరి 78లో మరి నాయని నరసింహారెడ్డి ఎక్కడి నుంచో నేరేడు గొమ్మ నుంచి మరి ముషీరాబాద్ నియోజకవర్గంకి వచ్చి పోటీ చేస్తే ఆ రోజు ఆయనను గెలిపించడం, తర్వాత మళ్ళా 85లో గెలిపించడం, మరి 2004లో గెలిపించి మరి ఆయన 2 సార్లు మంత్రిగా మరి 3 సార్లు ఎమ్మెల్యేగా ఒకసారి ఎమ్మెల్సీగా చేసిన నియోజకవర్గ ప్రజలందరికీ కూడా మరి నాయని నరసింహారెడ్డి గారు, నాయని నరసింహారెడ్డి గారి కుటుంబం అందరూ కూడా వాళ్ళ చివరి క్షణం అంటే జీవిత చరమ క్షణాలలో కూడా మేము రుణపడి ఉంటాం. మరి ఈరోజు అంటే నాయని నరసింహారెడ్డి గారు లేకున్నా కూడా వారి కుటుంబం మేము అందరం కలిసి మరి నాయని నరసింహారెడ్డి ఫౌండేషన్ అనే పేరుతో మరి మీ మధ్యకు రావడం జరుగుతుంది. దాని ద్వారా మరి హెల్త్ క్యాంప్స్ కానివ్వండి, ఎడ్యుకేషన్ కానివ్వండి, మరి క్రీడారంగంలో కూడా మనం క్రికెట్ టోర్నమెంట్స్, షటిల్ టోర్నమెంట్స్ కూడా చేయడం జరుగుతుంది. ఇదే కాకుండా ఎక్కడైనా స్టూడెంట్స్కి సంబంధించి విదేశాలకి వెళ్ళే దాంట్లో కూడా కొన్ని యూనివర్సిటీస్తో మాట్లాడడం జరుగుతుంది. రానున్న రోజుల్లో మరి మేమందరం కూడా నిబద్ధతో పనిచేస్తాం. అట్లనే కేసీఆర్ గారి నేతృత్వంలో నడుస్తున్న టీఆర్ఎస్ పార్టీలో మరి అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఆ అభివృద్ధి కార్యక్రమాలను మీ వరకు తీసుకొచ్చే క్రమంలో ఒక కార్యకర్తగా నిరంతరం పనిచేస్తూ మరి మీరు ఏది ఆదేశించినా కూడా ఆ పాత్ర పోషించడానికి మీ విఎస్ఆర్ ఎప్పటికీ కూడా సిద్ధంగా ఉంటారు. జై తెలంగాణ, జై భారత్, జై హింద్. చూసారు కదా, శ్రీనివాసరెడ్డి అన్నతోటి అనేకమైన ముచ్చట్లు పెట్టినాం. ఎందుకంటే ఆ కుటుంబం మొత్తం త్యాగం త్యాగం త్యాగం. ఇవాళ కొట్లాడిండు, నాయనను కోల్పోయినాడు, ప్లస్ ఎన్నో కార్యక్రమాలు చేసిండు. ఇలా తెలంగాణ ఉద్యమంలో మంచి పార్టిసిపేట్ చేసి అసలు తెలంగాణ మంత్రి అంటే హోంశాఖ మంత్రి అంటే ఇట్లా ఉండాలన్న సారు ఇలా ఆ పెద్ద దిక్కు మనకు లేడు. ఇలా నా అదృష్టం ఏంటంటే సారు వాళ్ళ అల్లుని ఇంటర్వ్యూ చేయడము ముచ్చట. ఇదే ముషీరాబాద్ నియోజకవర్గం నుంచి సీనన్న ఏమన్నా తెలియకున్నా తెలుసుకోనికి ప్రయత్నం చేస్తున్నాడు. వాళ్ళ మామయ్య ఏ విధంగా కార్మికుల కోసం పనిచేస్తాడో అన్నగిట్ట నిరంతరం పనిచేస్తూనే ఉంటుడు. ముషీరాబాద్కు అందుబాటులో కాదు, నిరంతరం ప్రజలతో ఉంటాడు, ప్రజల కోసం పనిచేస్తాడు. ఖచ్చితంగా సారు ఆశయం నెరవేరాలంటే, సారు కళ నెరవేరాలంటే ఖచ్చితంగా శ్రీనివాసరెడ్డి అన్న మళ్ళీ మీ ముందుకు వస్తాడు. ఖచ్చితంగా మీరు అందరూ ఆశీర్వదించండి. ఏదేమైనా తుపాక్ రాజా అన్నకు ఒక మంచి అవకాశం రాగానే మళ్ళీ తుపాక పట్టుకొచ్చి అన్న ఇద్దరం కాదు ముషీరాబాద్ ప్రజల మధ్యలో కూర్చొని మంచి ముచ్చట పెడతా ఉంటా. మరి మాధవ్ లీడర్తో తుపాక్ రాజా ఏ ఎగ్జామ్ ముచ్చట పెడతాడు.